ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా వైరస్ వణికిస్తుంది. అయితే భారతదేశం మాత్రం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు అని చెప్పి భగవంతుని విశ్వరూపాన్ని సందర్శించిన, అలాగే శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆ కష్టాలని అనుభవిస్తూ వాటిని ప్రసాదంగా భావిస్తూ భగవంతుని విశ్వరూపాన్ని కూడా సందర్శించిన దమ్మాలపాటి సంజీవరాణి చౌదరి ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఈ కరోనా సంబంధించిన ఈ ఉపద్రవం ఎప్పటికీ అంతమవుతుంది, అసలు దీనికి వచ్చిన కారణం ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీరాముని శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రపంచ దేశం మొత్తాన్ని కూడా కరోనా వైరస్ వణికిస్తుంది, అయితే మన భారతదేశం దీన్ని ఏ విధంగా తట్టుకోగలదు, ఏ విధంగా ఎదుర్కోగలదు మీరు భావిస్తున్నారు? సర్పయాగం చేయాలండి. భారతదేశంలో అసలు దేవతలుగా సర్పాలే పరిగణించబడ్డాయి. మనము సర్పయాగం చేయాలి, ప్రతి ఊర్లో సర్పయాగం చేపట్టాలి, సమస్య తీరుతుంది. ఈ కరోనాకి బంధు ముందు కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది సముద్రంలో నీటిని మనం దోసెడితో తాగితే అది తరుగుతుందా, అది కూడా ఇది కూడా ఇలాంటి చిన్నదన్నమాట, చిన్నది ఇది. అందుకని మనం సర్పయాగాలు చేపట్టాలి కంపల్సరిగా, అప్పుడే సమస్య తీరుతుంది. జూలై నెల వరకు ఇలాగే ఉంటుందండి, అంత ఎవరు కూడా ప్రశాంతంగా ఉండరు దీనివల్ల. అయితే ఇప్పుడు అంటే దీనికి సర్పాలకి సంబంధం ఏంటి అసలు ఈ వైరస్ వ్యాపిస్తానికి ఈ కష్టాలకి? భారతదేశంలో ఇప్పుడు కలియుగంలో సర్పాలే దేవతలుగా పరిగణించబడ్డాయి కాబట్టి మనం సర్పాలకు పూజలు చేయాలి కదండి. ఎప్పుడో కార్తీక మాసంలో మనం ఓసారి మాఘమాసంలో పుట్టలో పాలు పూజేస్తున్నాం, అంతవరకే కదా. అలా కాకుండా మనకి భూమి కింద మనకి 7 లోకాలు ఉన్నాయి, మొత్తం 14 లోకాలు ఉన్నాయి కదా, మనకి 7 లోకాలు ఉన్నాయి భూమి కింద. అత్తల విత్తల సుత్తల తల తల రసాతల పాతాళ, ఇంకా చాలా లోకాలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా నాగులు, వాటికి రాజులు హెడ్లుగా ఎవరున్నారు, వాసుకి, ఆదిశేషుడు, అనంతనాగుడు, శంఖపాల, తక్షక, ఇంకా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరికీ మనము సర్పయాగం చేపడితే అవన్నీ శాంతిస్తాయి అన్నమాట. అప్పుడు భారతదేశం మన నెంబర్ 1 స్థానంలో ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా. అసలు 2021 నుంచి మన ప్రపంచంలో భారతదేశమే ప్రథమ స్థానంలో నిలబడుతుంది. భారతదేశానికి ముందు ముందు ఎలాంటి అంటే చంద్రయాన్ అంతకుముందు ఫెయిల్ అయింది, ఎటువంటి మహాదశ కలబోతుంది, అలాగే మీరు ఇంకేం చేయదలుచుకున్నారు చెప్పండి? చంద్రయాన్ 2021లో చాలా అద్భుతాలు చేస్తుందండి. అద్భుతాలు అక్కడ చేసి చూపెడితే మన ప్రపంచం అంతా చూసి మన భారతదేశం గొప్పతనాన్ని గుర్తిస్తుందన్నమాట. భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుందండి, అందులో డౌట్ అక్కర్లేదు. ప్రధానమంత్రి గారు మన ప్రజల కోసం, ఆయన ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఆయన ఎంత మనోవేదన చెందుతున్నారు, మన కోసం ఎంత బాధపడుతున్నారు, ఆయన చూస్తుంటే, ఆయన తపన చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ముందు ముందు భారతదేశాన్ని చాలా అద్భుతమైన దేశంగా గుర్తింపబడేటట్టు చేస్తారు. ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా మీరు ఓన్గా కట్టించారు కదా, అసలు మీ లక్ష్యం ఏంటి, మొత్తం మీద ఏం చేద్దామని, ఏం సాధిద్దామని మీ ఉద్దేశం? నాకు ఒక నిధిని తీయాలని ఉందండి. నాకు అది మన రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనేది. అయితే అది నేను 2021లో తీయాలనుకుంటున్నాను గవర్నమెంట్ సహకరిస్తే. అయితే నేను కూడా ఫలితం ఆశిస్తున్నాను, నాకు భారతరత్న కావాలని కోరిక ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి గారు కూడా నాకు ఆయన అంతా, ఆయన పద్ధతి అంతా చూస్తుంటే, ఆయన పాలన అంతా, వివేకానందుడు మళ్ళీ పుట్టాడేమో ఆయన రూపంలో అనిపిస్తుంది నాకు ఆయన పరిపాలన చూస్తుంటే. అందుకని చెప్పి అందుకని నేను 2021లో ఆయన గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలోనే నేను ఒక నిధిని తీద్దామనుకుంటున్నాను, అది మన భారతదేశానికి ఉపయోగపడాలనుకుంటున్నాను. నాకు జంతువులంటే చాలా ప్రేమ అన్నమాట. ఎలా, నాకు చిన్నప్పటి నుంచి జంతువులంటే చాలా ప్రేమ. డాగ్, డివోజీ డాగ్ అంటే మనం ఒక చిన్న ముద్ద అన్నం పెడితే మన పాదాల దగ్గర ఉంటుంది. జీవోడి గాడ్, భగవంతుడు, వీళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిలో అత్యంత విశ్వ ఆయన, మనం ఆయన పాదాల దగ్గర ఉంటే ఆయన మన ఒక చాలా బాగా చూసుకుంటాడు సొంత బిడ్డలాగా. ఇది కూడా అంతే, మనం ఒక చిన్న ముద్ద పెడితే ఇది కూడా మన దగ్గర అలా విశ్వాసంతో ఉంటుంది. నాకు అందుకని నేను వీళ్ళిద్దరూ అంటే నాకు చాలా పంచప్రాణాలు అన్నమాట. అలా నేను ఒక 20 కుక్కల్ని, ఒక 30 పిల్లుల్ని పెంచాను. ఆ తర్వాత నేను భగవంతుడు చూసిన తర్వాత పెద్ద పెద్ద జ్యోతిష్యులు చెప్పారు, నువ్వు భగవంతుడు విశ్వరూపాన్ని చూసావు కాబట్టి నీకు వాక్కు వచ్చింది, నువ్వు ఏం కోరుకుంటే అది జరుగుద్ది అని చెప్పారు. అప్పుడు నేను పాంపుట్ట కోరుకున్నాను ఫస్ట్. నాకు
మూడు ఇల్లులు ఉన్నాయి కదా, ఒక చోట కూడా పుట్టలేదు కదా స్వామి అని. అప్పుడు నందిగామలో మా ఇంట్లో పుట్ట వెలిసింది. ఆ తర్వాత నేను ఆంజనేయ స్వామి గుడి కట్టిద్దాం అనుకున్నాను కుక్కల కోసం. మా కుక్క ఇంటికొక చనిపోతే దాని పేరు మీద కట్టించాను ఆంజనేయ స్వామి గుడి. జైపూర్ నుంచి విగ్రహం తెప్పించి ఓన్గా కట్టించాను. అది అయిపోయిన తర్వాత నేను నాగమణి కోరుకున్నాను. నాగమణి కోరుకున్నప్పుడు నాకు నాగమణి కూడా దేవతలు నాగమణి ఇచ్చారు. దానికి విలువ కట్టలేము. దేవుడికి ఏ వస్తువుకైనా మనం విలువ కట్టగలము, నాగమణికి విలువ కట్టలేము. అందుకే దేవత నుంచి అందుకున్నాను నేను. దేవుడికి ఏ దేవుడికి కూడా మనం రేటు కట్టలేము. ఇది దేవుడికి ఇంత రేటు ఉంటుందని కట్టలేము కదా. అలాగూ నేను నాగమణి కూడా అది చాలా మహిమ గలదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అది చూపెట్టడం కూడా జరిగింది. దాన్ని వారు కూడా దాన్ని అది నాగమణి అని చెప్పారు. నేను వినాయకుడిని చూశానండి. మూడు అడుగులు బాలుడుగా మాత్రమే చూశాను. ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్య స్వామి చూశాను పాంపట్లో నుంచి వస్తే. ఆ తర్వాత శిరిడి సాయిని చూశాను తెల్ల వస్త్రం వేసుకుని వస్తే. గౌతమ బుద్ధాన్ని చూశాను బంగారు వస్త్రం వేసుకుని వచ్చినప్పుడు. శివుని చూశాను కానీ ఆయన దిగంబుడుగా ఉన్నాడు, జుట్టంతా వెనకంతా విరబోసుకుని ఉన్నాడు. దిగంబుడుగా చూశాను. ఆయన మెడలో పాము కనిపించలేదు నాకు. నేను తర్వాత అడుగుతాను, నేను తర్వాత అడిగాను నీ మెడలో పాము కనిపించలేదు స్వామి అని అయితే ఒక 10 మినిట్స్ మా పూజ గది ముందు పాము పిల్ల వచ్చి ఆడుకుందనమాట. ఆ తర్వాత గోవిందుడు వచ్చాడు, ఇంకా అమ్మవారు. ఆ తర్వాత నాగులు ఎప్పుడు వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చి ఇంటి ముందు పూజ గది ముందు ఆడుకుని వెళ్ళిపోతా ఉంటే చిన్న చిన్న పాములు వచ్చి మమ్మల్ని ఏమి అనవు, మేము కూడా ఏమి అనము వాటిని. గతంలో అనంత పర్వతం గురించి కూడా చెప్తాను. ఆరో నెల మాళిక నాగభంగం వేసింది కదండి, అది కనుక నాకు ప్రధానమంత్రి గారి నుంచి కనుక నాకు కనుక అవకాశం ఇస్తే కేరళ వారిని కూడా దైవ ప్రశ్న వేసుకోమానండి. నాకు కనుక అర్హత ఉంది, నేను భగవంతుడి స్వరూపాన్ని చూశాను, బాలసుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని పుట్టలో నుంచి చూస్తే నాకు అర్హత ఉందంటే కనుక నేను నాగబంధం ఓపెన్ చేస్తానండి, డెఫినెట్గా చేస్తాను. అసలు అందరూ తిరగలేదు, అసలు వెనకంజ వేసే ప్రసక్తే లేదండి. ఓకే, ఫైనల్గా మీరు స్టూడెంట్స్ ఏం చెప్తారు? అందరూ జంతువులను ప్రేమించండి, కష్టపడి పని చేయండి. ఈ కరోనా సమస్యని ప్రధాని గారు ఎలా చెప్తేను, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎలా చెప్తే అంతా పాటించండి. అందరికీ నమస్కారం. న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్, ఎంటర్టైన్మెంట్, వైరల్ వీడియోస్, విషయం ఏదైనా సరే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టూడియో 6 న్యూస్. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోతే